హే గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మహాలక్ష్మి వంటిల్లు. ఈరోజు రోస్టెడ్ కాజుని చాలా సింపుల్గా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. ఇది ఈవినింగ్ స్నాక్ రెసిపీగా సూపర్గా ఉంటుంది, మీరు డెఫినెట్గా ట్రై చేయండి. సో ఇప్పుడైతే మేకింగ్ ప్రాసెస్ని డీటెయిల్గా చూపించేస్తాను. ఫస్ట్ అయితే లోతుగా ఉన్న ఒక బౌల్ తీసుకుని అందులో ఒక కప్ వరకు జీడిపప్పు యాడ్ చేయండి. ఇప్పుడు ఇందులో పావు కప్పు శనగపిండి యాడ్ చేసుకోండి, అంటే 1/4 కప్పు శనగపిండి యాడ్ చేసుకోండి. ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల బియ్యప్పిండి యాడ్ చేయండి. ఇది యాడ్ చేయడం వల్ల కొంచెం క్రిస్పీగా భలే ఉంటాయి. ఇప్పుడైతే ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ కారం, అలాగే 1/2 టీ స్పూన్ చాట్ మసాలా, చిటికెడు ఇంగువ యాడ్ చేసుకోండి. ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు ఒక స్పూన్ తీసుకుని ఇవంతా కోట్ అయ్యేటట్టు జీడిపప్పుకి ఒకసారి మొత్తం మిక్స్ చేసుకోండి. జీడిపప్పు మొత్తానికి ఈ పిండి మొత్తం కోట్ అవ్వాలి, అందుకని మొత్తం జీడిపప్పుని కూడా పైకి కిందకి కలుపుతూ ఉండాలి. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత చూసారు కదా చక్కగా కోట్ అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి 2 టీ స్పూన్ల వాటర్ యాడ్ చేసుకోండి. ఇలా వాటర్ యాడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే పిండి ఉంది కదా పిండి అంతా కూడా జీడిపప్పుకి గట్టిగా పట్టుంటుంది, అప్పుడు పకోడలాగా సూపర్గా ఉంటుంది. మీకు 2 టీ స్పూన్ల వాటర్ సరిపోలేదంటే ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. అయితే కొంచెం జస్ట్ చల్లుకోండి, వాటర్ మరి ఎక్కువ అయితే యాడ్ చేశారంటే పిండి జీడిపప్పు నుంచి సపరేట్ అయిపోతుంది. సో ఈ విధంగా మొత్తం కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకుని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ యాడ్ చేసి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులోకి ఒకటొకటిగా జీడిపప్పుని యాడ్ చేసేయండి. ఇలా జీడిపప్పు మొత్తాన్ని పట్టనన్ని యాడ్ చేయండి. యాడ్ చేసిన తర్వాత ఫ్లేమ్ని మీడియంకి అడ్జస్ట్ చేసుకుని ఇప్పుడు వీటిని ఒకసారి గరిటతో అన్ని వైపులకి తిప్పుకోండి. అలా తిప్పుకోవడం వల్ల ఏమవుతుందంటే అన్ని సైడ్లు కూడా ఈవెన్గా రోస్ట్ అవుతుంది. సో ఇలా కలుపుతూ ఉన్నారంటే కొద్దిసేపటికి క్రిస్పీగా వేగిపోతాయి. ఈ వేగే లేదో తెలుసుకోవాలంటే మనకి నురగలా కనిపిస్తుంది కదా పైన, అది మొత్తం తగ్గిపోవాలి. అది తగ్గేంత వరకు మీరు మీడియం ఫ్లేమ్లో వేపుకుంటూ ఉండాలి. చూసారు కదా కొద్దిసేపటికి ఈ విధంగా నురగ మొత్తం తగ్గిపోయింది, అలాగే క్రిస్పీగా కూడా వేగిపోయాయి. ఇప్పుడు ఒక స్ట్రైనర్ తీసుకుని జీడిపప్పు మొత్తాన్ని కూడా పక్కన టిష్యూ పేపర్లోకి తీసేసుకోండి. ఆయిల్ మొత్తం పీల్చేసి మనకి ఆయిల్ ఫ్రీగా వచ్చేస్తాయి రోస్టెడ్ కాజు. ఇలానే మిగిలిన జీడిపప్పు కూడా సేమ్ ప్రాసెస్లో వేపుకోండి. ఇలా వేపుకున్న దాటిని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు ఇదే ఆయిల్లో 4-5 కరివేపాకు రబ్బలు తీసుకుని వాటిని కూడా డీప్ ఫ్రై చేసుకోండి. ఇక ఈ రోస్టెడ్ కాజులో మిక్స్ చేసుకుని తిన్నారంటే సూపర్గా ఉంటుంది. ఈ రోస్టెడ్ కాజుని ఈవినింగ్ స్నాక్ రెసిపీగా తీసుకుంటే సూపర్గా ఉంటుంది. చూసారు కదా ఎంత సింపుల్గా తయారు చేసుకోవచ్చో, మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. అయితే మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఈ రెసిపీ మీద మీ ఒపీనియన్ కూడా కింద కమెంట్ బాక్స్లో అయితే కమెంట్ చేయండి. సో నెక్స్ట్ మరొక టేస్టీ రెసిపీతో ముందుకు వచ్చేస్తాను. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బాయ్ బాయ్.